నేను మీ కోచ్ నేషనల్ అథ్లెట్ యువ సైనిక్ డిఫెన్స్ అకాడమీ షాద్నగర్ హోస్టల్ క్రికెట్ స్టేడియం. ప్రతి ఒక్క రోజు ఒక అప్డేట్ చెప్తున్నాను కదండి. ఈరోజు వచ్చేసి మనకు 600 మీటర్ చేసిన తర్వాత డౌట్స్ ఏంటంటే స్టమక్లో గ్రిప్స్లో పట్టుకుంటుంది, స్టమక్లో పెయిన్ వస్తుంది, రన్ చేసే దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. మాది ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తాను. ఓకే, అండ్ ఎంతమందికి వచ్చింది స్టమక్ లెసన్? ఇంకా స్టమక్ లేని పెయిన్ రాదు, ఇంకా అది గ్యాస్ ప్రాబ్లం, అది గ్యాస్ ప్రాబ్లం, అది ఫుడ్ కరెక్ట్ తీసుకోకపోతే గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తుంది. దానికి ఏం కాదు. స్టమక్లో పెయిన్ ఎందుకు వస్తుంది అంటే స్టమక్ స్ట్రెంథింగ్ లేక మనకు అబ్డమిన్స్ అనేది అబ్డమినల్స్ ఎక్సర్సైజెస్, స్టమక్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజెస్ అనేది లేకపోవడం వల్ల అది వస్తుంది. స్టమక్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజెస్ అనేది మనకు ఒక్కొక్క సెట్ 50-50 సెట్స్ చేయాలి స్టమక్ స్ట్రెంథింగ్ సెట్స్. అది ఎలాగంటే చూడండి, నేను చూపిస్తాను. బ్రీతింగ్, 600 మీటర్ బ్రీతింగ్ కంట్రోల్ కావడానికి మెయిన్ టెక్నిక్స్ ఫస్ట్ హ్యాండ్స్ చెస్ట్ దగ్గర పెట్టాలి. ఇక్కడ నుంచి లిఫ్ట్ కావాలి, బాడీ ఓన్లీ, బాడీ అప్పర్ బాడీ ఓన్లీ. 1, 2, 3, 4 ఇట్లా 50 సెట్స్. తర్వాత 31 మినిట్ రెస్ట్, రికవరీ 1 మినిట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి హ్యాండ్స్ మూమెంట్ ఇళ్ళకి ఇవ్వాలి. రెడీ, 1, 2, 3 ఇవి మళ్ళీ 50, రెస్ట్ 1 మినిట్. సైడ్స్ రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే బాడీ అప్పర్ బాడీ ఓన్లీ హాఫ్ లేవాలి, పైకి లేపి బ్యాలెన్స్ చేసి టచ్ చేయాలి. లిటిల్ ఫింగర్ లెగ్, లిటిల్ ఫింగర్ టచ్ చేయాలి, లెగ్ లిటిల్ ఫింగర్ టచ్ చేయాలి. అదొక 50. నెక్స్ట్ లెగ్స్ ఓన్లీ, లెగ్స్ వర్కౌట్ ఇక్కడ దీనికి వర్కౌట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇది 50. ఈ లెగ్ ఫస్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఇది మొత్తం ఫినిష్ చేసిన తర్వాత, ఇలా ఫినిష్ చేసినాక ఈ లెగ్ తీసుకోవాలి, మళ్ళీ లెఫ్ట్ రైట్ తీసుకోవాలి. అట్లా ఇది 50. ఈ 4 టైప్స్ ఆఫ్ దగ్గర ఈ 4 టైప్ ఆఫ్ స్టమక్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తే 100% బ్రీతింగ్ కంట్రోల్కి వస్తుంది, స్టమక్లో పెయిన్ అనేది రాదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.